హాయ్, వెల్కమ్ టు గోమాత. ఈరోజు మీకు నేను ఒరెగానో మసాలా చికెన్ ఏ విధంగా తయారు చేయాలనేది చూపించబోతున్నాను. ఇది చాలా స్పైసీగా అంతే టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై అయితే చేసి చూడండి. ఇప్పుడు దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, దీన్ని ఏ రకంగా తయారు చేయాలనేది చూద్దాం. మొదటిగా మనం 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను, క్లీన్గా వాష్ చేసి రెడీగా పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ఒరెగానో, 1.5 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 ఆనియన్స్, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర, 1-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్న, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం ఉప్పు. ఇవంతా ఉంటే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా తయారు చేయాలనే చూద్దాం. మొదటిగా ప్యాన్ అయితే పెట్టుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ వేడయ్యే లోపల ఇప్పుడు చికెన్ మనం అంతా ఏమేమి వేసుకుంటున్నాం చూడండి. సాల్ట్, ధనియా పౌడర్, పెప్పర్ పౌడర్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్. మీకు స్పైసీకి ఎంత కావాలో చూసి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా పౌడర్, ఒరెగానో, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇవంతా వేసి బాగా కలిపి పెట్టేసుకున్నాను. కొంచెం అండి లిటిల్ బిట్ వాటర్ అయితే యాడ్ చేసి బాగా కలిపి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైపోయింది మనకి. ఇప్పుడు ఫస్ట్గా మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాం. తర్వాత ఆనియన్స్ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అవి కూడా ఈ రకంగా ఫ్రై చేసుకున్నాం. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను. అది ఫ్రై అయిపోయిన తర్వాత మనమంతా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అదంతా ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో యాడ్ చేసేసుకుంటున్నాం చూడండి. దాంట్లోనే కొంచెం వాటర్ అయితే కలిపి ఆ తిప్పి వాటర్ కూడా దాంట్లో పోసేసుకున్నాం. ఇప్పుడు చికెన్ అంతా బాగా కలిపెట్టుకొని మూత అయితే పెట్టి బాగా ఉడికించుకోవాలి. చాలా తొందరగా రెడీ అయిపోయే మంచి ఒక ఐటెం చికెన్లో చూడండి, ఆయిల్ అంతా బాగా బయటకు వచ్చేసింది. ఈ విధంగా మనకి ఒరెగానో మసాలా చికెన్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై అయితే చేసి చూడండి. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. మనకి కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.